ఈరోజు మనం ఫస్ట్ యాంగిల్కి అలాగే థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అంటే ఈ సెషన్లో మనం ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్కి థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్కి అంటే ఫస్ట్ క్వాడ్రెంట్లోను థర్డ్ ఇక్కడ యాంగిల్ అంటే నథింగ్ బట్ క్వాడ్రెంట్లోను ప్రొజెక్షన్ అని చూద్దాం. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న క్లాసెస్లో ఇప్పటి వరకు మనం డైమెన్షన్స్ అంటే ఏంటో అంటే ఒక చిన్న రివిజన్ లాగా చేసుకుందాం, క్విక్ రివిజన్ లాగా. సో ముందు ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. టీ స్క్వేర్ అనేది దేనికి ఉపయోగపడుద్ది, కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి, అంటే ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది కదా. సో టీ స్క్వేర్ అనేది దేనికి ఉపయోగపడుద్ది, ప్యారల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్, అలాగే ఇంక్లైన్ లైన్స్ గీయడానికి టీ స్క్వేర్ అనేది ఉపయోగపడుద్ది. దాని యొక్క షేప్ ఎలా ఉంటుందంటే ఇలా ఉపయోగపడతాయి. ఓకే, ఫ్రెంచ్ కర్వ్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయి, ఫ్రెంచ్ కర్వ్స్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఒక స్మూత్ లైన్ డ్రా చేయడానికి, అంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ ఒక స్మూత్ లైన్ గీయడానికి ఫ్రెంచ్ కర్వ్స్ అనేవి ఉపయోగపడతాయి. పెన్సిల్లో బి అనేది దేనికి ఇండికేట్ చేస్తుంది, బ్రైట్గా ఉందా లేదనేది ఇండికేట్ చేస్తుంది. బ్రైటర్ ఆర్ నాట్, బ్రైట్గా ఉందా లేదనేది ఇండికేట్ చేసేది పెన్సిల్లో బి అనేది. హెచ్ అంటే ఏంటి, హార్డ్నెస్ అనేది పెరుగుతూ ఉంటే ఏమవుద్ది, హార్డ్నెస్ పెరుగుతూ ఉంటే పెన్సిల్ అనేది థిన్ అయిపోద్ది. ఓకే, హార్డ్నెస్ పెరుగుతుంటుంది. సో పెన్సిల్ అనేది దేంతో మేడప్ అఫ్ అయి ఉంటుంది, క్లే గ్రాఫైట్తో మేడప్ అఫ్ అయి ఉంటుంది. ఓకే, మినీ డ్రాఫ్టర్ వల్ల యూజ్ ఏంటి, ప్యారలలో, పర్పెండికులర్లో, ఇంక్లైన్డ్, ఎనీ యాంగిల్లో లైన్ గీయడానికి. సెట్ స్క్వేర్స్ అనేవి ఎక్కడ ఉపయోగపడతాయి, అవి కూడా యాంగిల్ సెట్ చేయడానికి. సో కాంపస్లో రేడియస్ గ్రేటర్ దాన్ 50 ఉంటే దాన్ని ఏమంటాం, దాన్ని లార్జ్ కాంపస్ అంటాం, అంటే పెద్ద సైజ్ కాంపస్ అని అర్థం. స్మాల్ కాంపస్ అంటే ఏంటి, బౌ కాంపస్లో స్మాల్ కాంపస్ అంటే దీనికైతే రేడియస్ అనేది లెస్ దాన్ 50 mm ఉంటుందో దాన్ని మనం స్మాల్ బౌ కాంపస్ అంటాం జరుగుతుంది. డివైడర్ వల్ల యూజ్ ఏంటి, నెంబర్ ఆఫ్ లైన్స్గా డివైడ్ చేయడానికి, అంటే ఈక్వల్గా యాక్యురేట్గా డివైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ వచ్చేసరికి లేఅవుట్ ఆఫ్ ది షీట్లో ట్రిమ్మింగ్ మార్క్ అనేది దేనికి ఉపయోగపడుద్ది, ట్రిమ్మింగ్ మార్క్ అనేది ఎక్కడ వరకు షీట్ని ట్రిమ్ చేయాలో చెప్పడానికి ట్రిమ్మింగ్ మార్క్ ఉపయోగపడుద్ది. ఓకే, టైటిల్ బాక్స్ యొక్క సైజ్ ఏంటి, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ టైటిల్ బాక్స్, బ్రెత్, లెంత్ ఇంటూ బ్రెత్ చెప్పండి, లెంత్ ఇంటూ బ్రెత్ అనేది ఎంత ఉంటుందో చెప్పండి. ఓకే, సో లెంత్ వచ్చేసరికి 175 mm, డెప్త్ వచ్చేసరికి 65 mm ఉండడం జరుగుతుంది. సో దాంట్లో మన లెటరింగ్స్ రాసేటప్పుడు లెటర్ సైజ్ అనేది 5 mm అనేది ఉండాలి, పైన 5 mm గ్యాప్ ఉండాలి, కింద 5 mm గ్యాప్ ఉండాలి. ఓకే, అలాగే మనం రాసేటప్పుడు ఆల్ డైమెన్షన్స్ సార్ ఎన్ఎంఎం అనేది క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఇక్కడ వరకు మనం చూసాం. అలాగే A4 యొక్క సైజ్ ఏంటి, సైజ్ ఆఫ్ A4 షీట్ యొక్క సైజ్ ఏంటంటే 297 x 210 mm. ఓకే, సో అది మనకు తెలుసు. ఓకే, నెక్స్ట్ మనం డ్రాయింగ్ గీసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది నార్మల్ డ్రాయింగ్కి, ఆర్టిస్టిక్ డ్రాయింగ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి, డైమెన్షన్స్ అనేవి కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఓకే, ఒక డైమెన్షనింగ్ అనేది ప్యారలల్గా ఉందా పర్పెండికులర్గా, అదే ప్యారలల్ డైమెన్షనింగ్లో టైప్స్లో ఒక డైమెన్షన్ అనేది ప్యారలల్గా ఉందా అనేది ఎప్పుడు చెప్తాం, ఒకవేళ డైమెన్షన్స్ అనేవి ఎలా ఉంటే ఇవి ప్యారలల్గా ఉండట్టు. చైన్ డైమెన్షనింగ్ అని ఎప్పుడు అంటాం, ఎండ్ టు ఎండ్ జాయినింగ్ ఉంటే దాన్ని చైన్ డైమెన్షన్ అంటాం. అలాగే కోఆర్డినేట్ డైమెన్షనింగ్ అంటే ఏంటి, ఎక్స్ నుంచి కొంత దూరం, వై నుంచి కొంత దూరం. కంబైన్డ్ డైమెన్షనింగ్ అంటే ఏంటి, అన్ని డైమెన్షన్స్ అంటే చైన్ డైమెన్షన్, ప్యారల్ డైమెన్షన్, కంబైన్ డైమెన్షన్ ఇవన్నీ కలిస్తే మనం దాన్ని ఏమంటాం, మనం కంబైన్ డైమెన్షనింగ్ అని అనడం జరుగుద్ది. సో ఇక్కడ క్లారిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ డైమెన్షనింగ్లో మనం డిఫరెంట్ రూల్స్ చదువుకున్నాం, డైమెన్షన్ లైన్స్ ఎంత ఉండాలి, డైమెన్షన్ లైన్ ఎలా ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేది లెటరింగ్. లెటరింగ్లో వచ్చేసరికి లెటరింగ్ అనేది లెటర్స్ రైట్ సైడ్ ఇంక్లైన్ ఉంటాయా లెఫ్ట్ సైడ్ ఇంక్లైన్ ఉంటాయా. ఓకే, 15 degrees అంటాం కదా, అది 15 degrees రైట్ సైడ్ ఉంటాయా లెఫ్ట్ సైడ్ ఉంటాయా, మనం రాసేటప్పుడు ఇటు సైడ్ నుంచి ఎడ వెళ్తాం, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తాం, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తాం. సో అప్పుడు ఇంక్లినేషన్ ఎటు ఉంటుంది, ఇలా ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ 15 degrees ఇంక్లినేషన్ ఉంటుంది. సో అది మనం తెలుసుకుందాం లెటరింగ్లో. అలాగే ఇంక్లైన్డ్, వెర్టికల్ లెటర్స్ అంటే ఏంటో చూసుకుందాం. అలాగే అలైన్ డైమెన్షనింగ్కి, యూనిట్ డైరెక్షనల్ డైమెన్షనింగ్కి డిఫరెన్స్ ఏంటి. ఓకే, యూనిడైరెక్షనల్ అంటే మనకి డ్రాయింగ్ లైన్తో పాటు డైమెన్షన్ అనేది తిరగదు, బట్ అక్కడ ఒక బ్రేక్ ఇచ్చి అందులో డైమెన్షనింగ్స్ అన్నీ ఒకే డైరెక్షన్. యూనిడైరెక్షన్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ డైరెక్షన్ అనేది సేమ్గా ఉంటుంది, బట్ అలైన్ డైమెన్షనింగ్లో అలా కాదు. లైన్ ఎటు రొటేట్ అయితే డైమెన్షనింగ్ కూడా అటు రొటేట్ అవ్వడం జరుగుద్ది. ఓకే, సో మన లైన్ ఎటు తిరిగితే డైమెన్షన్ కూడా అటు తిరుగుద్ది. సో ఇలా తిరిగితే డైమెన్షన్ కూడా ఇటు తిరుగుతుంది, డైమెన్షన్ అలా. సో లైన్ ఎటు ఉంటే డైమెన్షన్ కూడా అటువైపు అలైన్ అవ్వడం జరుగుద్ది డైమెన్షనింగ్లో. ఇంకోటి ఏంటంటే అలైన్ డైమెన్షన్లో 30 degrees జోన్లో మనం డైమెన్షనింగ్ పెట్టకూడదు. సో 30 degrees ఏదైతే జోన్ ఉందో ఆ జోన్లో మనం పెట్టడం కుదరదు, బట్ యూనిడైరెక్షన్లో ఏ డైరెక్షన్లైనా మనం పెట్టచ్చు. అండ్ డైమెన్షనింగ్లో 2 types ఆఫ్ డైమెన్షనింగ్ ఉంటుంది, యాంగిల్ డైమెన్షనింగ్, లీనియర్ డైమెన్షనింగ్. సో యాంగిల్ మెన్షన్ చేసేది యాంగిలర్, లీనియర్. ఇన్ కేస్ స్పియర్ అయితే స్పియర్ యొక్క ఇండికేషన్ ఏంటి, లీటర్లో స్పియర్ని ఎలా ఇండికేట్ చేస్తాం, ఎస్తో ఇండికేట్ చేస్తాం. స్క్వేర్ అయితే స్క్వేర్ సైజ్ ఎంత అయితే ఉందో దాన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, స్క్వేర్ ఎలా ఉంటుందని. ఓకే, ఇది డైమెన్షన్లో మనం ముఖ్యంగా తెలుసుకున్నది. నెక్స్ట్ ప్రొజెక్షన్ పాయింట్స్ అండ్ లైన్స్లోకి వచ్చాము.
సో ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ లైన్స్లో పాయింట్స్ని ఎలా అలైన్ చేయాలి, వాటిని ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి, ఏ దాంట్లో ఎలా ఉంటుంది ఏంటనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇలా క్విక్ రివిజన్ అంటే ఎవ్రీడే మీరు ఈరోజు ప్రోడిపెండ్ అంటే మీరు ప్రిపరేషన్ ప్రోడిపెండ్ అంటే ఇలా రివిజన్ చేసుకున్నప్పుడు ఒక 4 డేస్కో 5 డేస్కు ఒక రివిజన్ పెట్టుకోండి, దానికి 7 డేస్ రివిజన్ యాడ్ చేసుకోండి. ఇలా అంటే చదివింది ఈజీయే కదా, మర్చిపోం కదా అనుకుంటాం, బట్ ఇప్పుడు సడన్గా ఒక్కసారిగా ఓరియంటేషన్ మార్క్ అంటే ఏంటి అని గుర్తురం అంటే కొంచెం టైం పడుతుంది చూసారా. ఆ టైం అనేది మనకి ఎగ్జామ్లో ఉండదు. ఓకే, మనం ఎగ్జామ్లో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్లో ఎంత ఫాస్ట్ అండ్ యాక్యురేట్గా ఉంటే వాళ్ళకి అంత బెస్ట్ స్కోర్ చేసే ఎబిలిటీ ఉన్నట్టు. సింపుల్లీ అదే మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలామంది సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే నువ్వు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తావు, నేను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను, బట్ నేను 20 మినిట్స్లో చేస్తే నువ్వు 5 మినిట్స్లో చేస్తావు అండ్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. యాక్యురసీ కొంతమంది 10 మినిట్స్ తీసుకుంటారు బట్ క్వశ్చన్ యాక్యురసీ అనేది మిస్ అవుతుంది. సో వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో ఎప్పుడైతే నువ్వు క్వశ్చన్కి 1 మినిట్ తీసుకుని యాక్యురేట్గా ఆన్సర్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతావో, ఎక్కడైతే క్వశ్చన్ ఆగుతుందో, ఇంకోటి ఎగ్జామ్లో ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే ఎగ్జామ్లో నీ క్వశ్చన్ రాకపోతే ఒక క్వశ్చన్ రాకపోతే దాన్ని పక్కన పెట్టే మార్క్ చేసుకో, మార్క్ యాజ్ రీడ్ పెట్టుకో, తర్వాత మళ్ళీ వచ్చి ఆ క్వశ్చన్ చేయి. అంతేగాని ఆ క్వశ్చన్ దగ్గర స్ట్రక్ అయిపోకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ ఆ మిస్టేక్ చేయకు. ఓకే, అలాగే ఎగ్జామ్లో ఏదైనా ఒక పేపర్ సరిగ్గా జనరల్ స్టడీస్ అనేది మార్నింగ్ పేపర్ అయితే అందులో నువ్వు సరిగ్గా రాలేదు, ఆ ఇంపాక్ట్ సెకండ్ పేపర్ మీద చూపించకు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి గివ్ యువర్ బెస్ట్ అంతే. ఓకే, ఈ రివిజన్ చేసేటప్పుడు కూడా మనం ఒక షార్ట్ నోట్స్ అనేది తయారు చేసుకోవాలి. షార్ట్ నోట్స్ ఎలా తయారు చేసుకోవాలంటే ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో, ఏవైతే ఇంపార్టెంట్ నెంబర్స్ ఉంటాయో వాటిని మాత్రం. ఇప్పుడు మనం డ్రాయింగ్ సంబంధించి షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలంటే ఏ నాట్ ఈ సైజ్, ఏ ఫోర్ ఇదంతా ఒక టేబుల్, కొన్ని వాటికి టేబుల్స్ వేసుకోవాలన్నమాట. ఓరియంటేషన్ మార్క్ లైట్గా ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ డైరెక్షన్ ఆఫ్ ది షీట్, షీట్ యొక్క డైరెక్షన్ అనేది ఎలా హోల్డ్ చేయాలి అనే దానికి దీన్ని వాడతాము అనేదాన్ని ఓరియంటేషన్ మార్క్ ట్రిమ్మింగ్ మార్క్ అంటే ఎక్కడ కట్ చేసుకుంటాం. ఇలా చిన్న చిన్నగా ఒక చిన్న లైన్లో నీకు అర్థమయ్యేటట్టు ఒక 10 to 15 pages ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా ప్రిపరేషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది. సో అలాగే వీక్లీ రివిజన్, మంత్లీ రివిజన్ పెట్టుకో, రివిజన్ చేసుకుని అంత ప్రాక్టీస్ చేయడానికి ఎక్కడైనా బుక్స్ దొరికినా, ఏ బుక్స్ దొరికినా మన ఇంజనీరింగ్ బుక్స్లో కూడా చాలా వాటిలో వెనకాల MCQలు ఉంటాయి. సో ఆ MCQలని ఎలా చేయాలి అంటే ఎలా చేయాలనేది తెలుసుకో, ముఖ్యంగా అది ఇంపార్టెంట్ అనమాట MCQలకు సంబంధించి. ఓకే, ఇప్పుడు మన క్లాస్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. సో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. సో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో మనం ఆల్రెడీ ఇక్కడ సో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ ఇది థర్డ్ యాంగిల్ అంటే ఇప్పుడు మనం ఏ క్వాడ్రెంట్స్ గురించి మాట్లాడుతున్నాం, ఫస్ట్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్. సో ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఫ్రంట్ వ్యూ అనేది పైన ఫామ్ అవుద్ది, టాప్ వ్యూ అనేది కింద ఫామ్ అవుద్ది. ఇక్కడ టాప్ వ్యూ పైన ఉంటుంది, ఇక్కడ ఫ్రంట్ వ్యూ అనేది కింద ఉంటుంది. ఇది మనం డిస్కస్ చేసుకున్న టాపిక్, రైట్? సో ఇప్పుడు దీంట్లో ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అబవ్ హారిజంటల్ ప్లేన్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్, అదేనా? సో ఫస్ట్ ప్రొజెక్షన్లో ఏముంది, ఫస్ట్ పాయింట్ ఏముంది, అబవ్ హారిజంటల్ ప్లేన్. ఇక్కడ ఒక లైన్ గీస్తే ఏమన్నట్టు, అబవ్ హారిజంటల్ ప్లేన్ ఉన్నట్టు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ ఉన్నట్టు. బట్ అదే ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉన్నట్టు, అది ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే ఈ కింద ఉన్నాయని బిలో కదా, బిలో హారిజంటల్ ప్లేన్, బిహైండ్ వర్టికల్ ప్లేన్, అదేనా రాసింది? ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిహైండ్ వర్టికల్ ప్లేన్, బిలో హారిజంటల్ ప్లేన్. ఓకే, నెక్స్ట్ హియర్ ఫ్రంట్ వ్యూ లైస్ అబౌవ్ రిఫరెన్స్ లైన్ అండ్ టాప్ వ్యూ లైస్ బిలో రిఫరెన్స్ లైన్. ఓకే, ఇక్కడ ఏమనుకున్నాం, XY లైన్కి ఫ్రంట్ ప్రొజెక్షన్ ఫ్రంట్ వ్యూ అనేది ఇక్కడ నుంచి వస్తాం కాబట్టి ఇక్కడ ఏ వ్యూ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. సో టాప్ వ్యూ అనేది ఎక్కడ ఉంటుంది, ఇలా కింద ఉంటుంది, రైట్? సో ఇది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో. అదే దీనికి ఉల్టా, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఏమవుద్ది, దీనికి ఉల్టా అవుద్ది. సో టాప్ వ్యూ పైన ఉంటుంది, ఫ్రంట్ వ్యూ అనేది కింద ఉంటుంది, రైట్? సో ఆ క్లారిటీ మనకు ఉంది కదా. సో వైస్ వెర్సా అవుద్ది దానికి దీనికి. ఓకే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యూస్ అనేవి ఎలా అంటే అసలు ఏదో బ్లైండ్గా నేర్చుకోవడం కాదు, క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ యాంగిల్లో ఉంది, ఓకే, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే ఇలా ఉంది, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ వచ్చేసరికి ఇలా ఉంది. ఓకే, సో ఇలా ఉన్నట్టు ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ ఇలా ఉంది, ఇలా ఉంది, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అనేది ఇలా ఉంది. సింప్లీ ఈ ఈ లైన్ ఈ ఈ పాయింట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. అదే ఒకవేళ ఇది ఇలా ఉంటే, ఇది ఇలా ఉంటే కనుక అది థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. సో ఇక్కడ అర్థమైపోద్ది, మనం ఇన్నిసార్లు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఒక పాయింట్ ఉంటే ఇటు సైడ్, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ, టాప్ వ్యూ అనేది ఇక్కడ రొటేట్ అవుద్ది, క్లాక్ వైజ్ రొటేట్ అవుద్ది, కిందకి వెళ్తుంది. సో కిందకి వెళ్తే ఏమవుద్ది, పై వ్యూ కిందకి, కింద వ్యూ పైకి రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ వ్యూ అనేది పైన ఉంటుంది, టాప్ వ్యూ. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, ఇది ఇటు ఇలా కిందకి రొటేట్ అవుతుంటే ఈ హారిజంటల్ ప్లేన్ అనేది ఇలా పైకి రొటేట్ అవ్వడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఏమైపోద్ది, ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ అవుద్ది, టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ అవుద్ది. సో అదే మనం గుర్తుపెట్టుకోవాలి, హియర్ ఫ్రంట్ వ్యూ లైస్ అంటే దీన్ని వర్డ్స్లో ఇచ్చాడు, ఫ్రంట్ వ్యూ లైస్ అబౌవ్ రిఫరెన్స్ లైన్, రిఫరెన్స్ లైన్ XY లైన్ అనేది రిఫరెన్స్ లైన్ అంటాం. ఇక్కడ XY లైన్ అంటే XY లైన్ అనేది రిఫరెన్స్ లైన్, టాప్ వ్యూ లైస్ బిలో రిఫరెన్స్ లైన్, బిలో రిఫరెన్స్ లైన్ ఉంటుంది. ఇక్కడ దీనికి వైస్ వెర్సాగా ఉంటుంది, ఓకే, టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ అనేది దీనికి వైస్ వెర్సాగా ఉంటుంది.
ఓకే ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ద అబ్జర్వర్ అండ్ ద ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్. ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే అబ్జర్వర్ ఇటు నుంచి వస్తున్నాడు, సో ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉన్నట్టు, ఇది ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అనమాట, దీన్ని మనం ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటాం. అంటే దీని మీద కదా ప్రొజెక్ట్ చేసేది. సో ఇక్కడ ఇక్కడ కూడా అంతే, టాప్ వ్యూ చూసినప్పుడు ఏమవుద్ది, సో ఇక్కడ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్ ప్లేస్డ్ అబ్జర్వర్ యొక్క రెండింటి మధ్య ఇక్కడ, బట్ హియర్ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ లైస్ బిట్వీన్ ద అబ్జర్వర్ అండ్ ఆబ్జెక్ట్. కానీ ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు ఈ వ్యూలో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఉన్నట్టు థర్డ్ క్వాడ్రంట్లో ఉంటే ఇక్కడ ఉన్నట్టు, రైట్. ఇప్పుడు దీంట్లో అబ్జర్వ్ చేసినట్టయితే ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది ఇది, ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది ఇది, మనం క్లియర్గా అర్థం కావడానికి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, అబ్జర్వర్ ఇక్కడ నుంచి వస్తున్నాడు, అబ్జర్వర్ ఇక్కడ స్టాండ్ అయి ఉన్నాడు, ఓకే. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, అబ్జర్వర్ ఇక్కడే ఉన్నాడు, చూస్తున్నాడు. ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎక్కడుంది, అబ్జర్వర్కి అలాగే ఆబ్జెక్ట్కి మధ్యలో ఉంది, అవునా కదా. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటి, ఆబ్జెక్ట్ అనేది అబ్జర్వ్కి ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్కి మధ్యలో ఉంది, రైట్. సో అదే మన డిఫరెన్స్ అర్థం చేసుకోవాల్సింది. సో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఆబ్జెక్ట్ అనేది ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్, బట్ హియర్ ద ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్ ఇన్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ ఆబ్జెక్ట్, దట్స్ ద డిఫరెన్స్. సో ఓకే, నెక్స్ట్ హియర్ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్ నాన్ ట్రాన్స్పరెంట్. ఎందుకు నాన్ ట్రాన్స్పరెంట్ అంటే ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎక్కడ ఉంది, ఆబ్జెక్ట్ వెనకాల ఉంది. సో ప్రొజెక్షన్ ఎక్కడ వెళ్ళి పడాలి, మనకి ఏదైతే ప్రొజెక్షన్ తీసుకుంటామో, ఏదేమైతే తీసుకుంటామో దాని మీద పడాలి. ఎందుకని ఇది ట్రాన్స్పరెంట్గా తీసుకోము, ఇది ట్రాన్స్పరెంట్గా తీసుకుంటే అక్కడ మనం వ్యూని డెవలప్ చేయలేం కాబట్టి హియర్ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ పీఓపీ అంటే, సారీ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే ఇంత పెద్దది రాయడం ఎందుకని. సో నేనే షార్ట్కట్లో రాసా, కొన్ని షార్ట్కట్స్లో రాయడం జరిగింది మీకు అర్థం కావడం కోసం. మీరు రాసుకునేటప్పుడు నోట్స్లో క్లియర్గా రాసుకోండి. సో నోట్స్ రాసుకునేటప్పుడు ఇది అబవ్ హారిజంటల్ ప్లేన్, ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ వెర్టికల్ ప్లేన్, ఇక్కడ ఇది బిలో హారిజంటల్ ప్లేన్, బిహైండ్ వెర్టికల్ ప్లేన్, నీట్గా రాసుకోండి. ఓకే, కొంత టైం ఆగుదాము, నోట్స్ రాసుకుంటారు. ఓకే, సో ఈ ఎఫ్ వ్యూ అంటే ఫ్రంట్ వ్యూ, అంటే ఈ టైంలో రాసుకోండి ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ, టీవీ అనేది టాప్ వ్యూ. సో వైస్ వెర్సా అంటే ఇక్కడ టాప్ వ్యూ అనేది, ఇక్కడ టాప్ వ్యూ అనేది పైన ఫామ్ అవుద్ది, ఫ్రంట్ వ్యూ అనేది కింద ఫామ్ అవుద్ది. సో ఇక్కడ ఏం రాసుకుంటారు వర్డ్స్, హియర్ టాప్ వ్యూ లైస్ అబౌవ్ ది రెఫరెన్స్ లైన్, ఫ్రంట్ వ్యూ లైస్ బిలో ది రెఫరెన్స్ లైన్. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్ ఇన్ బిట్వీన్, ఇందులో మనం ఏం రాయలేదు, ప్లేస్ ఇన్ బిట్వీన్ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అబ్జర్వర్. హియర్ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్ ఇన్ బిట్వీన్ అబ్జర్వర్ అన్నారు, అదే. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అని, ఇక్కడ పీఓపీ అంటే ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్, హియర్ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్ నాన్ ట్రాన్స్పరెంట్, ట్రాన్స్పరెంట్ కాదు, ఎందుకంటే ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి చూస్తున్నాం కాబట్టి ఈ ఆబ్జెక్ట్ వెళ్ళి దీని మీద పడుద్ది. బట్ హియర్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ట్రాన్స్పరెంట్, ఎందుకంటే ఇందులో నుంచి మనం ఆబ్జెక్ట్ని చూడాలి కాబట్టి హియర్ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండడం జరుగుద్ది. ఇండియాలోనూ ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్ అనమాట. థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ మనం మాట్లాడుకున్నట్టు ఇన్ ద క్లాసెస్లో, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అనేది ఓన్లీ అమెరికాలో ఫాలో అవుతాం, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అనేది ఇండియాలో ఫాలో అవుతాం. ఓకే, ఇండియా అండ్ ఆల్ అదర్ కంట్రీస్, ఇండియాలోతో పాటు వేరే కంట్రీస్లో కూడా ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ ఫామ్ అవడం జరుగుతుంది. థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అనేది ఓన్లీ అమెరికాలో మాత్రమే ఫాలో అవుతాం. సో ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ డిఫరెన్స్ ఇది. సరే, ఇందులో మనల్ని ఏం అడుగుతారు, సో దీన్ని నీట్గా రాసుకోండి. సో దీంట్లో మనల్ని ఏం అడుగుతారంటే, ఇక్కడ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఏ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది ట్రాన్స్పరెంట్ అని అడుగుతారు. ఓకే, ఇక్కడ ఇందులో ఏదైనా ట్రాన్స్పరెంట్ ఉందా, లేదు అంటే క్వశ్చన్ డైరెక్ట్గా అడగడం జరగదు, దాన్ని తిప్పి తిప్పి అడుగుతారు. హియర్ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్ నాట్ ట్రాన్స్పరెంట్ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో. థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్, హియర్ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్ ట్రాన్స్పరెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది ఎవరి మధ్య ఉంటుంది అని ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతారు. ఇక్కడ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది దాని అర్థం కావాలంటే ఏం చేయాలి, మనం ఒక డయాగ్రామ్ తీసుకోవాలి. అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు, ఎందుకంటే ఇటు నుంచి చూస్తున్నాడు ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి. సో ఇలా చూస్తున్నప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది, సో ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఏమి ఉండదు, ఆబ్జెక్ట్ అనేది అబ్జర్వర్కి ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్కి మధ్యలో ఉంటుంది, ఆబ్జెక్ట్ అనేది పర్సన్కి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుద్ది, ఇక్కడ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది అబ్జర్వర్కి ఆబ్జెక్ట్కి మధ్యలో ఉండడం జరుగుద్ది. ఓకే, ఇది అమెరికాలో ఎక్కువ వాడతారు, ఇది ఇండియాలో ఎక్కువ వాడతారు. ఓకే, ఇక్కడ ఫ్రంట్ వ్యూ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్రంట్ వ్యూ అనేది అబౌవ్ ద లైన్ ఉంటుంది, టాప్ వ్యూ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి దానికి సింపుల్కి డిఫరెన్స్ అనమాట, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్. ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అబౌవ్ హారిజంటల్ ప్లేన్, బిలో హారిజంటల్ ప్లేన్. ఇది థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్కి ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్స్కి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన డిఫరెన్స్ అనేది ఈ రెండు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.